హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఫార్మా న్యూస్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్స్ ఏంటి, అదే విధంగా వాళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అండ్ ఎక్కడ జరుగుతున్నాయి ఈ ఇంటర్వ్యూస్ అన్ని అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు కలుస్తాం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 401 లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి విటల్ ఫార్మా అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే వీళ్ళలాంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా సివి సెలెక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా క్యూసీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అండ్ వీళ్ళందరూ పొజిషన్ వచ్చేసి మేనేజర్ మరియు సీనియర్ మేనేజర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ ఫార్మసీ స్పెషలైజేషన్ అంటే బీఫార్మ్ కానీ డి ఫార్మ్ కానీ ఎం ఫార్మ్ కానీ మీరు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 10 to 12 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కిల్స్ విషయానికి వస్తే ఎక్స్పోజర్ ఆఫ్ ద స్పెషల్లీ ఫార్ములేషన్ ఓఎస్టీ అండ్ పెల్లెట్స్ అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మనం అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే క్యూఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎం ఫార్మా, బి ఫార్మా మరి ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 3 to 5 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కిల్స్ విషయానికి వస్తే డాక్యుమెంటేషన్ క్యూఏ, వాలిడేషన్, చేంజ్ కంట్రోల్, ఇన్సిడెంట్స్ అండ్ డీవియేషన్, హ్యాండ్లింగ్ ఆఫ్ మార్కెట్ కంప్లైంట్స్, ఆడిట్స్, ఎఫిషియన్సీ ఇన్ గుడ్ వెర్బల్ కమ్యూనికేషన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు అండ్ వీళ్ళందరూ పొజిషన్ వచ్చేసి మెషిన్ ఆపరేటర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ మరియు ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 3 years వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కిల్స్ విషయానికి వస్తే లిక్విడ్ ఫిల్లింగ్ ఆపరేటర్, బ్లిస్టర్ మిషన్ ఆపరేటర్, గ్రానులేషన్, టాబ్లెట్, కంప్రెషన్, కోటింగ్, ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి విటల్ ఫార్మా వాళ్ళు అడుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ మనం చర్చించుకోవచ్చు. ఇప్పుడు మనం సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే hr@vitalpharma.in అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్స్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ పొజిషన్ ఎవరికైతే యాప్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ మెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు ఆ మెయిల్ ఐడి చూసుకున్నట్లయితే hr@vitalpharma.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ వన్ మోర్ మెయిల్ ఐడి వచ్చేసి kasinkampatan@gmail.com అని వన్ మోర్ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూ గాను మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి ఖాన్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తన కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి జూమ్ లోపు జరుగుతాయని చెప్పొచ్చు. అది మాత్రమే వీళ్ళు మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది విటల్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ట్రై చేయండి అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనం అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి జీవీకే బయోసైన్సెస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూ కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ కానీ ఏమి అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ ఇంటర్వ్యూస్ వచ్చేసి 8th June 2019 జరుగుతున్నాయి. టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 12:30 PM వరకు జరుగుతాయని చెప్పొచ్చు.
నెక్స్ట్ వెనో విషయానికి వస్తే మరి ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి జీవీకే బయోసెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 50, ప్లాట్ నెంబర్ 28 బై ఏ, ఐడిఏ నాచారం, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెనో అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటని చెప్పొచ్చు. నెక్స్ట్ వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 10 వేకెన్సీస్ కోసం అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 2 to 4 ఇయర్స్ ఒకైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇక్కడ జాబ్ రోల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెటింగ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోను ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ యాడ్ ఇమేజ్ సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన ఎఫ్బి పేజ్ కి వచ్చేసి జీవీకే బయోకి సంబంధించినటువంటి యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ సివి, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ అండ్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకురాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ కే జరుగుతున్నాయి కాబట్టి ఫ్రెషర్స్, ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో జీవీకే బయో సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి శ్రీదేవి.మైనేపల్లి@జీవీకేబయో.com అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది జీవీకే బయో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా పూర్తిగా వాకింగ్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 8th June 2019 జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ 8th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వెనో విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నెంబర్ 24, 24B, 36 and 37, ఎస్వి కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, బాచ్పల్లి, మియాపూర్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ సరిగా చూడటం చెప్పొచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు మాత్రమే అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి పొజిషన్ విషయానికి వస్తే కెమిస్ట్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ, ఎంఎస్సీ మరియు బి ఫార్మసీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ అని అక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎస్ఎంఎస్ ఫార్మాస్యూటికల్ సంబంధించినటువంటి పూర్తిగా అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వారికి ఇద్దరికి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పెట్టి కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఎస్ఎంఎస్ ఫార్మా వాళ్ళడుతున్నటువంటి ప్రొడక్షన్ కి చెందినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ కూడా 8th June 2019 జరుగుతుంది అని చెప్పొచ్చు, అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అదేవిధంగా టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయంటే వెనుక కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ లిమిటెడ్, సిపిఎస్, జేపీ నగర్ క్రాస్ రోడ్, నియర్ మియాపూర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెనో అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 1 to 5 ఇయర్స్ ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే బీఎస్సీ లో 60% మార్క్స్ గెయిన్ చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అని వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ పొజిషన్ వచ్చేసి కెమిస్ట్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ కీ రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి నేర్చుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఒక
ఒకవేళ మీకు ఈ యాడ్ ఇమేజ్ సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన ఎఫ్బి పేజ్ కి వచ్చేసి డాక్టర్ రెడ్డి సంబంధించిన యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మన ఎఫ్బి పేజ్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ మీకు రిటన్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత టెక్నికల్ అండ్ ఆప్టిట్యూడ్ ఉంటుందని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా పర్సనల్ డిస్కషన్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ నోట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, అదేంటంటే లాస్ట్ 6 మంత్స్ లో ఎవరైతే డాక్టర్ రెడ్డిస్ కి ఇంటర్వ్యూకి వెళ్లి సెలెక్ట్ కాలేదో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. వన్స్ మీరు డాక్టర్ రెడ్డిస్ కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ వరకు మీరు వెళ్ళకూడదని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ సంబంధించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఆ డిపార్ట్మెంట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అదే విధంగా ఆ క్వాలిఫికేషన్స్ కానీ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఈ కంపెనీస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.